ఇప్పటికీ దైవం దయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కానీ వాస్తవికత కానీ తెలుసుకోలేకపోతున్నాం సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన కథలు తెలుసుకోవడం వల్లే ఈ రెండు విషయాలకు సంబంధించి మనం భయపడుతూ ఉంటాం అందుకు తగ్గట్లు ఈ భూమండలంపై అనేక భయానక ప్రాంతాలు ఉన్నాయి ఈ కథనం కూడా అటువంటి భయానక ప్రాంతం గురించి తెలియజేస్తుంది బన్గ్రాహ్ కోట రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ పార్క్ సరిహద్దులో ఉంది ఈ కోటకు చుట్టుపక్కల జైపూర్తో పాటు సహా పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి ఈ కోట కేవలం భారతీయులనే కాదు విదేశీయులను కూడా ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తుంది ఈ కోటకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనం అత్యంత ఆసక్తికరం ఈ కోటను భగవంత్ దాస్ నిర్మించాడు ఇతనికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద కుమారుడి పేరు మాన్సింగ్ కాగా చిన్న కుమారుడి పేరు మధుసింగ్ భగవంత్ దాస్ ఈ కోటను తన చిన్న కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు ఈ కోట అంటే అత్యంత ఇష్టమైన మధుసింగ్ తన జీవిత కాలంలో ఎక్కువగా ఇక్కడే గడిపేవాడు ఈ కోటను చూడాలంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది అటుపై ఈ కోట మొత్తం దయ్యాల దిబ్బగా మారుతుందని చెప్తారు ఈ కోటను కట్టే సమయంలో రాజు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న గురుబాలదన్ అనుమతిని తీసుకుంటాడు ఒక షరతుతో ఈ ప్రదేశంలో కోటను నిర్మించడానికి గురుబాలబాదన్ అనుమతి ఇస్తాడు కోటను నిర్మించే సమయంలో కానీ కోట పూర్తయిన తర్వాత కానీ దాని నీడ తనపై పడకూడదని చెబుతాడు ఇందుకు అంగీకరించిన రాజు పలు నిపుణుల పర్యవేక్షణతో కోటను నిర్మిస్తాడు అయితే కోట పూర్తయిన తర్వాత ఆ కోట నీడ ఆ గురువు ధ్యానం చేసుకునే ఆశ్రమం మీద పడుతుంది దీంతో సూర్యాస్తమయం తర్వాత ఆ కోట దయ్యాల దిబ్బగా మారాలని శాపం పెడతాడు అందువల్లే ఇక్కడకు వెళ్ళటానికి ఎవరు సాహసించరు ఇదిలా ఉండగా ఈ కోట దయ్యాల కొంపగా మారడానికి మరో కథనం కూడా చెబుతారు రాజు కుమార్తె రత్నావతి చాలా అందంగా ఉంటుంది ఓ మాంత్రికుడు ఆమెను చూసి ఇష్టపడి ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావిస్తాడు ఇందుకు మంత్రించిన నూనెను ఆమె తలపై ఎలాగైనా వెయ్యాలని ఒక సేవకుడిని పంపిస్తాడు ఈ విషయాన్ని పసిగట్టిన రత్నావతి ఆ నూనెను నేలకు విసిరేస్తుంది దీంతో ఆ నూనెతో పాటు వచ్చిన సేవకుడు ఆ మాంత్రికుడు రాళ్లుగా మారుతారు ఆ సమయంలో ఈ కోటలో త్వరలో నాశనం అవుతుందని ఇందులో ఉన్న వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరని శాపం పెడతాడు మాంత్రికుడు అందుకు తగ్గట్లుగానే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ కోటను మొగలులు చుట్టుముట్టి ధ్వంసం చేస్తారు అంతేకాకుండా రాణి రత్నప్రభతో పాటు ఈ కోటలో ఉన్న పదివేల మందిని చంపేస్తారు వారే ప్రస్తుతం దయ్యాలుగా మారని చెబుతారు అందుకే ఈ చుట్టుపక్కల ఎవరూ ఉండరు అయితే పర్యాటకులకు మాత్రం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఈ కోటను సందర్శిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయగలరు థ్యాంక్ యూ